హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాధవ్. మీరు చూస్తున్నారు మాధవ్ టెక్ బాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే పబ్జీలో మెయిన్గా యూజ్ చేసే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీరైతే పక్కా ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది. మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి మ్యాప్ సెలెక్షన్. చాలామంది అయితే దూరం మ్యాప్ సెలెక్ట్ చేసుకొని జంప్ అయితే చేస్తారు. మనమైతే 1500 మీటర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే జంప్ చేయాలి. నేనైతే చాలా మాటలు ట్రై చేశాను, మ్యాక్సిమం 1500 మీటర్స్ అయితే వెళ్ళాను. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఐ బటన్. చాలామంది ఐ బటన్ అయితే యూజ్ చేయరు. మనం జంప్ చేసినప్పుడు మన చుట్టుపక్కల ఎవరైనా దిగుతున్నారా అని మనమైతే సర్చ్ చేసుకోవాలి. ఈ ఐ బటన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఇందులో. మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి మనం ఎక్కడ దిగాలనో ప్లేస్ అయితే ఫస్టే చూస్ చేసుకోవాలి. అక్కడ కొన్ని ఇండ్లు ఉండేటట్టు మాత్రమే చూసుకోవాలి. మనం సిటీలో దిగితే చాలామంది దిగుతారు, అక్కడైతే మనం జల్లి చనిపోనీకి అవకాశాలు అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి మనమైతే స్మోక్ గ్రెనేడ్ అలానే గ్రెనేడ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా విండోలోకి వెళ్ళి జంప్ చేసి అయితే మనమైతే వెపన్స్ అయినా ఏవైనా తీసుకోవాలి. ఎవరైనా వస్తే మనకైతే డోర్ సౌండ్ అయితే వినబడుతుంది. మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి షూస్ అయితే రిమూవ్ చేయాలి. వేరే వాళ్ళకు మన షూస్ శబ్దం అయితే వినపడుతుంది. దానికి బ్యాగ్ మీద క్లిక్ చేసి, హుమన్ మీద క్లిక్ చేసి షూస్ అయితే డ్రాగ్ చేసి డిలీట్లో వేయాలి. దీనివల్ల ఎవరికి మన శబ్దం అయితే వినపడదు, కొంచెం సౌండ్ అయితే తక్కువ వస్తుంది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి మనం పరిగెత్తేటప్పుడు ఐ సింబల్ అయితే యూజ్ చేయాలి. పక్కల ఎవరైనా ఉన్నారా అని. మనం స్పీడ్గా పరిగెత్తాలంటే మనం గన్ అయితే చేతిలో పట్టుకొని పరిగెత్తకూడదు, బ్యాక్ సైడ్ పెట్టుకొని మనమైతే పరిగెత్తాలి. ఐ సింబల్ అయితే మర్చిపోకూడదు. మన చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నారా లేదా అని అయితే చూడాలి. మళ్ళీ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి మనం ఇంట్ల దగ్గరికి వచ్చినామంటే, ఏదైనా ఇల్లు దగ్గరికి వచ్చినామంటే బెండ్ అయ్యి రన్ అవ్వాలి. అలానే గన్ కూడా చేతిలో పట్టుకోవాలి. ఎందుకంటే మనం అలర్ట్గా ఉండాలి. చాలామంది ఇండ్ల కాడ అయితే ఉంటారు, మనం వాళ్ళని చంపనీకైతే వీలుగా ఉంటుంది. మనమైతే గన్ అయితే చేతిలో పట్టుకొని ఉండాలి. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి చాలామందికి అయితే ఇది అయితే తెలియదు. మ్యాప్లో అయితే మనమైతే ఫుట్ ప్రింట్స్ అయితే చూసుకోవాలి. మన దగ్గర నియర్ బై ఎవరైనా ఎనిమీ అయితే ఉంటే మాత్రం మనకైతే ఫుట్ ప్రింట్స్ అయితే కనపడతాయి. మీరైతే మ్యాప్లో చూడొచ్చు ఈ యాంగిల్లో అయితే ఎవరో వస్తున్నారు. మనమైతే షూట్ చేయొచ్చు, అలర్ట్గా అయితే ఉండొచ్చు. ఇదైతే చాలామంది పట్టించుకోరు, మీరైతే తప్పకుండా పట్టించుకోవాలి. ఫ్రెండ్స్, అలానే మీరైతే ఇయర్ ఫోన్స్ అయితే తప్పకుండా యూజ్ చేయాలి. మనకైతే ఎనిమీ ఏ డైరెక్షన్లో వస్తుందో వాళ్ళ ఫుట్ ప్రింట్స్, వాళ్ళ ఫుట్ సౌండ్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి రెడ్ జోన్ ఏరియా. చాలామంది రెడ్ జోన్ వచ్చిందంటే చాలు, అక్కడ ఇక్కడ పరిగెత్తుతూ ఉంటారు. మీరైతే అలా చేయకూడదు. ఒక తాన ఉండి పక్కన ఏమైనా రూమ్స్ ఉంటే ఆ రూమ్లోకైతే మీరైతే వెళ్ళాలి. వెళ్ళి డోర్ అయితే క్లోజ్ చేసుకోవాలి. రెడ్ జోన్ పోయే వరకు బయటికి అయితే రాకూడదు, ఎందుకంటే బాంబులు అయితే పడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి డ్రైవింగ్. చాలామంది డ్రైవింగ్ గురించి అయితే సరిగ్గా తెలియదు, స్పీడ్ బూస్ట్ అయితే యూజ్ చేయరు. మీరైతే సేఫ్ జోన్కి ఫాస్ట్గా వెళ్ళాలంటే పక్కా మీరైతే స్పీడ్ బూస్ట్ అయితే యూజ్ చేయాలి. స్పీడ్ బూస్ట్ మీద నొక్కి పట్టుకుంటే చాలు, మీరైతే చాలా స్పీడ్గా అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి గ్రెనైట్ అండ్ స్మోక్ బాంబ్. ఎవరికైతే యూజ్ చేయడం అయితే తెలియదు, దానికి నేనైతే చెప్తాను. రైట్ సైడ్ క్లిక్ చేసి మీరైతే బాంబ్ అయితే ఏదైనా గ్రెనైట్ అయితే పిక్ చేసుకోవాలి. దాన్ని అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్గా త్రో అయితే చేయాలి, అదైతే పేలుతుంది. ఇదైతే స్క్వాడింగ్లో అయితే చాలా వరకు అయితే యూజ్ ఉంటుంది. మనం నెక్స్ట్ వచ్చేసరికి స్మోక్. స్మోక్ ద్వారా ఏమవుతుందంటే ఎవరికి కళ్ళు అయితే కనబడవు, మనమైతే షూట్ చేయొచ్చు వెళ్ళి. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి, అలానే ఫైనల్ ట్రిక్ వచ్చేసరికి, మనమైతే ఎప్పుడైతే మన సర్కిల్ అయితే చాలా చిన్నగా అవుతుందో మనమైతే పనుకొని వెళ్ళాలి. ఎప్పుడైనా మనం బెండ్ అయ్యి నిలబడి మాత్రం వెళ్ళకూడదు. చూడొచ్చు ఇందులో అయితే చాలా చిన్న సర్కిల్ అయితే ఏర్పడింది నాకైతే. అలానే మీరు ఫుట్ ప్రింట్స్ కూడా చూడొచ్చు, మనకు ఏ డైరెక్షన్లో ఎనిమీ ఉన్నాడు. కానీ ఎనిమీ ఉన్నాడు కదా అని మీరైతే లేవకూడదు, అలానే పండుకొని వెళ్తూ ఉండాలి. మెయిన్గా మీరైతే గ్రీన్ డ్రెస్ వేసుకుంటే మాత్రం ఇందులో చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. నాదైతే ఒక మెయిన్ సజెషన్ ఫ్రెండ్స్, మీరైతే ఎప్పుడైనా పబ్జీ ఆడేటప్పుడు అయితే ఇయర్ ఫోన్స్ అయితే తప్పకుండా యూజ్ చేయాలి. దాని ద్వారా ఎనిమీ ఏ డైరెక్షన్లో వస్తుందో కూడా మనకైతే ఈజీగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే
ఈ గేమ్లో అయితే సెకండ్ ప్లేస్లో అయితే నిలిచా, ఫస్ట్ ప్లేస్ అయితే నాకైతే మిస్ అయింది. మీరైతే తప్పకుండా ఫస్ట్ ప్లేస్లో నిలవాలని కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఐ హోప్ యూ టు సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్, మాధవ్ రెడ్డి. ఫ్రెండ్స్, నేనైతే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు గనుక పబ్జీ ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఇలైట్ పబ్జీ టోర్నమెంట్ అనే పేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. వాళ్ళైతే మీరు గెలిస్తే పక్కా మీకైతే మనీ అయితే ఇస్తారు, పర్ కిల్ కూడా మనీ అయితే ఉంటుంది. సైనింగ్ ఆఫ్, మాధవ్ రెడ్డి.